మెయిన్ హాస్పిటల్ పెడతాము, ఇక్కడ హాస్పిటల్ కట్టించాము. ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండేటట్టు. తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, నీటి సమస్య కానీ, ఏదైనా నా దగ్గరికి తీసుకొస్తే వాళ్ళ సమస్యలకి అండగా ఉండి నేను వాళ్ళతో పోట్లాడతాను. కొంత మీరందరూ కూడా ఒకే గుర్తు పెట్టుకోవాలి, ఇంతకాలం జరిగింది ఒకే అయితే ఇప్పుడు చరిత్ర మేము తిరిగా రాస్తాము. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు కానీ, రామారావు గారిని కానీ, ఎవ్వరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా అందరి అత్యధికమైన మెజారిటీలో జగన్ గారు గెలిచారంటే ఇది ఎంత ప్రజల విజయం. ప్రజలు ఎంతో ఇష్టపడి జగన్ గారు గెలిపించారు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలు వెళ్ళ రాజన్న రాజ్యం జగన్ గారితోనే సాధ్యం. కనుక అందరూ కూడా కావాలి జగన్, కావాలి జగన్ అని ఎంతో ఇష్టంగా జగన్ గారు తెచ్చుకున్నారు. అందరూ కూడా ఒక ఉట్టకట్టంతో బాయ్ బాయ్ బాబు అని చెప్పడం జరిగింది. కనుక ఈ యొక్క మీరు రాబోయే రోజుల్లో జగన్ తొలిమెట్టు అసెంబ్లీలోకి పెట్టిన రోజు నుంచే అభివృద్ధి బిగినవుతుందని, అభివృద్ధికి అండగా జగన్ గారు ఉంటారని ఆయన బట్టలో మేమందరూ నడుస్తామని. మేము రావడానికి రాజకీయాలు రావడం కూడా కారణం ఏంటంటే, ఇంకొకళ్ళైతే ఇదే పొజిషన్లో ఉంటే ఆయనకు పెట్టిన కష్టాలు కానీ ఆయన పడ్డ ప్రతికూల పరిస్థితిలో ఎంతో జైలుకి వెళ్ళటము, అవినీతి పరుడు అన్నారు, దొంగ అన్నారు, అభిమానిస్తులో మంచిని నేపాలనే ట్రై చేస్తారు. కానీ ఎంతో ధైర్యంగా ఆయన వీరత్వంతో పార్టీని నడిపి విజయపదంలో విజయించారు. ఇంకొక మనిషి అయితే ఆ పార్టీ నమ్ముకునేవాడు, లేకపోతే పార్టీని డబ్బులు తీసుకుని ఇంకొక పార్టీలో చేసేవాడు. అలాంటిది ఏమీ జరగకుండా జగన్ అంటే ఎంతో ధైర్యంగా సాహసంతో ఎన్నో ఆటపోట్లు తట్టుకొని ఇంత భారీ మెజార్టీతో గెలవడం అనేది ఇంకొక నాయకుడికి అయితే ఇది సాధ్యం కాదని కూడా మరొకసారి చెప్తాం. మేము ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాం. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి మీ సమస్యలు నాకు చెప్తే ఆ సమస్యలు నా సమస్యలుగా నేను పరిగణించి సమస్యలతో నేను పోరాడతాను. మీకు అందరికీ కావాల్సిన ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.